చెత్ మూవీ తర్వాత నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్ట్రో. ఈ మూవీ యొక్క రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై మెర్లపాక గాంధీ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలుగా హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్ట్రో. ఈ మూవీ ఓటీటీ ఫార్మాట్ ద్వారా డిజ్నీ హాట్స్టార్ లో ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. సినిమా కథ. 2018లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న హిందీ చిత్రం అందాధున్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మాస్ట్రో. తెలుగు నేటివిటీకి దగ్గరగా కొన్ని మార్పులు చేర్పులు చేసి సరికొత్తగా ఆవిష్కరించిన ఒక కామెడీ యాక్షన్ థ్రిల్లర్ కథ ఈ మాస్ట్రో సినిమా అని చెప్పవచ్చు. ఇందులో హీరో ఒక పియానో ప్లేయర్. ఒక మర్డర్ కేసులో అతన్ని ఇంట్రాగేట్ చేస్తారు పోలీసులు. ఆ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్. హీరో నితిన్ ఒక అవుట్ అండ్ అవుట్ గుడ్డివాడి పాత్రలో అద్భుతంగా నటించి అబ్బురపరిచే పర్ఫార్మెన్స్ తో తన అభిమానులను మరియు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అని చెప్పవచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులను సంతృప్తి పరిచే విధంగా హీరో నితిన్ చక్కని నటన ఈ సినిమాలో మనకు కనబడుతుంది. హీరోయిన్ తమన్నా కూడా ఇటు తన గ్లామర్తో మరియు హీరో లైఫ్ని చేంజ్ చేసే నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది అని చెప్పక తప్పదు. మరొక హీరోయిన్ నభా నటేష్ కూడా చక్కగా నటించి తన పాత్రకు సరైన న్యాయం చేసింది. నరేష్, జిసుసేన్ గుప్తా, శ్రీముఖి, శ్రీనివాసరెడ్డి, సింగర్ మంగ్లీ మరియు ఇతర నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు చక్కని నటనను కనబరిచారు. ఇక ఈ సినిమా సంగీతం. నూతన సంగీత దర్శకుడు మహతీ సాగర్ ఈ సినిమాకు మంచి సంగీతం అందించాడు అని చెప్పవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయేలా ఉంది, ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫోటోగ్రఫీ. ఫోటోగ్రాఫర్ జే యువరాజ్ ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ తో చక్కని ఫోటోగ్రఫీని అందించి అందరినీ కట్టిపడేశాడు తన ఫోటోగ్రఫీ పనితనంతో. ఇక డైరెక్షన్. దర్శకుడు మెర్లపాక గాంధీ హీరో నితిన్ ని చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు వెండితెర పైన. హీరోని ఎలా చూపించాలనుకున్నాడో అలా చూపించి పూర్తి విజయాన్ని సొంతం చేసుకున్నాడు అని చెప్పవచ్చు. ప్రతి ఫ్రేమ్ లో ఈ దర్శకుని యొక్క ప్రతిభ మనకు కనిపిస్తుంది. హిందీ సినిమా కథ ఆధారంగా తీసినా కూడా తెలుగు ప్రేక్షకులను తన డైరెక్షన్తో మెప్పించగలిగాడు దర్శకుడు మెర్లపాక గాంధీ. మూవీ హైలైట్స్. నితిన్ అద్భుత నటన, తమన్నా అబ్బురపరిచే నటన, నభా నటేష్ గ్లామర్ మరియు చక్కని నటన, మంచి సంగీతం, ఆకట్టుకునే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కట్టిపడేసే విజువల్స్, మెర్లపాక గాంధీ చక్కని దర్శకత్వం, అదేవిధంగా ఉన్నత నిర్మాణ విలువలు. ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా ద్వారా హీరో నితిన్ అంధుడి పాత్రలో అద్భుతంగా నటించి అందరినీ మెప్పించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు అని చెప్పవచ్చు. నితిన్ పోషించిన ఈ అంధుడి పాత్ర ప్రేక్షకులను మెప్పిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ద్వారా హీరో నితిన్ ఒక మంచి విజయం అందుకోబోతున్నాడు అని చెప్పవచ్చు. సో ఇదేనండి హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్ట్రోకు సంబంధించిన రివ్యూ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.